हाय फ्रेंड्स, मीरु चूस्तुन्नारु टेक्निकल कुमार यूट्यूब चैनल। फ्रेंड्स, एटुवंटि होम थिएटर कैना सरे सब ऊपर लाइन अंटे सब ऊपर सेक्शन पाडुतू साइड स्पीकर पाडकपोयेटप्पुडु मनं एला रिपेर चेसुकोवाली अनेदि ई वीडियो उंटुंदि। नेनु इप्पुडु मीकु चेक चेसि चूपिस्तानु। ई होम थिएटर कि एंटंटे सब ऊपर अनेदि बेस अनेदि वस्तुंदि, साइड स्पीकर अयिते रावडं लेदु। मीरु ऐडिया चेयंडि, ऑलरेडी सब ऊपर रन्निंग अवुतुंदि, नेनु साइड स्पीकर पेट्टेटप्पुडु साउंड अनेदि रावडं लेदु। ओके फ्रेंड्स, मीरु एटुवंटि होम थिएटर अयिना सरे ई विधंगाने चेक चेसुकोवाली। मुंदुगा मनं बोर्ड अयिते ई विधंगा ओपन चेसुकुन तर्वात డైరెక్ట్ లో పవర్ లో పెట్టాలి। పవర్ లో పెట్టిన తర్వాత సబ్ ఓపర్ లైన్ అనేది రిమూవ్ చేసుకోవాలి, అంటే ఓపర్ కెలిన్ లైన్, ఎందుకంటే అది ఆల్్రెడీ పని చేస్తుంది కాబట్టి। అలా రిమూవ్ చేసుకున్న తర్వాత మనం పవర్ లో పెట్టుకున్నాం కాబట్టి అక్కడ రిమోట్ లో గాని వాల్యూమ్ కంట్రోల్ లో గాని సౌండ్ ఫుల్ గా పెట్టాలి। పెట్టిన తర్వాత మీ చిన్న బాక్స్ లో ఏవైతే ఉన్నాయో అవి పెట్టి ఐసి మీద చైలు వేయాలి। ఐసి హీట్ సింక్ ఉంటుంది, అవి ఐసిలు అన్నమాట, వాటి మీద చేయేస్తే మీరు ప్రతిదీ అన్ని సెక్షన్లు చేసి అన్ని సెక్షన్లు జాక్ పెట్టి లైన్ స్పీకర్ లైన్ ఐసిల్ మీద చేయి పెట్టాలి। అలాంటప్పుడు గ్రిడ్ అనేది వస్తుంది అన్నమాట, బర్బర్ అనే సౌండ్, అప్పుడు ఏంటంటే ఐసిల్ బాగానే అర్థం। ఇప్పుడేంటి, ఏ ఐసి కూడా అటువంటి సౌండ్ రాలేదు, అంటే అన్ని ఐసిలకి రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఐసిలు అయితే పాడై ఉండవు। ఇప్పుడు ఐసిలకు వోల్ట్ అనేది వెళ్తుందో లేదో చెక్ చేసుకోవాలి। ఐసిలకు వోల్ట్ చెక్ చేసుకోవాలంటే ఐసీల దగ్గరికి వోల్ట్ అనేది కెపాసిటర్ దగ్గర నుండి డైరెక్ట్గా వెళ్ళుంటుంది। బోర్డులో ఏవైతే పెద్ద కెపాసిటర్లు ఉన్నాయో అక్కడి నుండి వెళ్ళుంటుంది అన్నమాట, ఏ మీరు ఏ బోర్డు తీసుకున్నా, ఏ యాంప్లిఫైయర్ బోర్డు తీసుకున్నా। కాబట్టి నేను ఇక్కడ చెక్ చేశాను, ఇక్కడ 15 వోల్ట్ అయితే వచ్చింది। దాని తర్వాత దీని పక్కనున్న కెపాసిటర్ చెక్ చేశాను, చెక్ చేసిన వోల్ట్ రాలేదు, అంటే ఈ ఫస్ట్ కెపాసిటర్ నుండి ఈ రెండో కెపాసిటర్కి లైన్ అనేది వెళ్ళున్నది। మీరు చూసుకుంటే ఇక్కడ బోర్డు మీద చూసుకుంటే ఇక్కడ డయోడ్లు, రెండు డయోడ్ల ద్వారాగా సిరీస్ లైన్ చేసి ఇచ్చున్నారన్నమాట। ఇది ఎందుకంటే రెండు మోడల్ ఐసీలు ఉన్నాయి కాబట్టి, ఒకటి 2230, నెక్స్ట్ వేరే ఐసీ ఉంది కాబట్టి ఈ వోల్ట్ నుండి వేరే ఐసీకి లైన్ అనేది ఇచ్చున్నారన్నమాట వోల్ట్ అనేది। కాబట్టి ఇలాగ సిరీస్ చేస్తున్నారు। కొన్ని వాటికి అయితే డైరెక్ట్గా ఒకే టైప్ ఐసి ఉన్నప్పుడు రెండు కెపాసిటర్లే ఉంటాయి। ఇప్పుడు నేను ఈ డయోడ్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ ఫిల్టర్ నుండి వేరే ఫిల్టర్కి లైన్ వెళ్ళలేదు కాబట్టి మనం డయోడ్లు అనేది రిమూవ్ చేస్తున్నాను। అలా చేసుకొని డయోడ్లు అనేవి కొత్తవి సేమ్ ఏవైతే ఉన్నాయో అదే యాంపర్ గలవి వేసుకోవాలి। ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇదేంటంటే డయోడ్లు మళ్ళీ మనం వేయడానికి సోల్డరింగ్ పేస్ట్ అనేది రిమూవ్ చేసుకోవాలి, హోల్స్ ఉంటాయి కాబట్టి చేస్తున్నాను। ఫ్రెండ్స్, ఇదే విధంగా చెక్ చేసుకోవాలి, కెపాసిటర్ నుండి డైరెక్ట్గా ఐసీకి అనేది వోల్టేజ్ ఉంటుంది। మీరు ఇక్కడ చూసుకుంటే కెపాసిటరు పొంగి బ్లాస్ట్ అనేది అది కూడా మార్చుకోవాలి। యాక్చువల్గా ఈ కెపాసిటర్ అనేది డూప్లికేట్ ఉండడం కారణంగా అది పగిలిపోయి అక్కడ ఇది పగలడం వలన షార్ట్ అయి ఉంటుంది ఈ కెపాసిటర్, ఇది షార్ట్ అవడం వలన అక్కడ డయోడ్ల మీద ప్రెజర్ పడి డయోడ్లు అనేవి పోయాయి అన్నమాట, అందు కారణంగా వోల్ట్ అనేది రాలేదు। ఐసీకి వోల్ట్ వెళ్తేనే ఐసీ పనిచేస్తుంది। ఇప్పుడు ఏంటంటే సేమ్ పొజిషన్లో మీరు అక్కడ గడులాగా ఉంది చూసారా బోర్డులు, అది గ్రౌండ్ అన్నమాట, అవతలది ప్లస్ ఉంటుంది, అంటే ఇది మైనస్, అవతలది ప్లస్ అన్నమాట। ప్రతి ఫిల్టర్కి కూడా ఫిల్టర్ దగ్గర మైనస్ అని రాసి ఉంటారు, దానికి ఆపోజిట్గా ఉన్నది ప్లస్. ఈ విధంగా సేమ్ నెంబర్, అక్కడ 25 వోల్ట్ ఉన్ను, నేను సేమ్ 25 వోల్ట్ 4700 వేసాను, 3300 ఉండేది, ఇలా మార్చడం వల్ల ప్రాబ్లం ఏం లేదన్నమాట, సాల్వింగ్ చేసి వచ్చు చక్కగా।
ఖచ్చితంగా వోల్ట్లు షార్ట్ లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఇలా చూసి మనం పవర్లో పెట్టి మళ్ళీ మనం వోల్ట్ అనేది చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక సాల్డరింగ్ చేసేటప్పుడు టిన్నర్తో బాగా వాష్ చేసుకోవాలి. ఆ జిగురు ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లం అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, మీరు డయోడ్స్ యూజ్ చేసేటప్పుడు యాంపియర్ ఎక్కువన్న యాంపియర్ డయోడ్లుగా యూజ్ చేస్తే మంచిది, కానీ తక్కువ యాంపియర్ గల డయోడ్లు అనేవి యూజ్ చేయకూడదు. ఈ యాంప్లిఫైరు 3 ఆంపియర్లో నడుస్తుంది కాబట్టి 3 ఆంపియర్ నుండి 5 ఆంపియర్ డయోడ్లు అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు డయోడ్లు వేసేటప్పుడు బోర్డు మీద సింబల్ అయితే ఉంటుంది, అది మీరు చూసి తీసుకోవాలి, లేదంటే రాసుకుంటే బెస్ట్ అన్నమాట. కొత్త వాళ్ళైతే అక్కడ సింబల్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే డయోడ్లు వేసుకొని వోల్ట్ అనేది కెపాసిటర్ దగ్గరికి తెప్పించుకోవాలి. కెపాసిటర్ దగ్గర నుండి ఐసీకి వెళ్తుంది. ఐసీలో షార్ట్ ఉండేటప్పుడు ఈ ప్లస్ వోల్ట్ అనేది ఐసీకి ఏ ట్రాక్ నుండి వెళ్తుంది అనమాట, ఆ ట్రాక్ మీరు గమనించి ఆ ట్రాక్ దగ్గర రిమూవ్ చేయాలి ఐసీకి. అప్పుడు ఒకవేళ షార్ట్ ఉందనుకోండి ఐసీ, ఈ వోల్ట్ అనేది మళ్ళీ డ్రాప్ అయిపోతుంది. అప్పుడు అది మీరు ఓపెన్ చేయడం వలన వోల్ట్ అనేది డ్రాప్ అవ్వదు. అలాంటప్పుడు ఐసీ చేంజ్ చేసుకుంటే వర్క్ చేస్తుంది అనమాట. కొన్ని ఐసీలు పోయేటప్పుడు బర్న్ ఐసీ ఉంటాయి, కొన్ని ఐసీలు ఏంటంటే అసలు బర్న్ అవ్వకుండా లోపలే షార్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఐసీ పిన్నులు రిమూవ్ చేసి మీరు ఏ ట్రాక్ చెక్ చేసుకోవాలి, మైనస్ ట్రాకు ప్లస్ ట్రాకు ఐసీకి ఉండవు. ఏ ఐసీ దగ్గరికి ఎక్కడికి లైన్ వెళ్తుందో చూసి ఆ 2 మల్టీమీటర్తో బజర్ రేంజ్లు పెట్టి చూసుకోవాలి. ఐసీ షార్ట్ ఉందనుకోండి ఖచ్చితంగా రిమూవ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ డయోడ్ చూసుకుంటే ఈ విధంగా అనేది అవతలుంది. నేను మీకు చూపిస్తున్నాను అనమాట, ఈ విధంగా ఉందన్నమాట. ఈ కెపాసిటర్ నుండి ఈ కెపాసిటర్కి ఈ విధంగా డయోడ్ పెట్టి లైన్ అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, నీట్ అండ్ క్లీన్గా టిన్నర్తో క్లీన్ చేయాలి, ఎందుకంటే అక్కడ జిగురు ఉండడం వలన అక్కడ కొంత తేమ అయితే ఏర్పడి డిస్టర్బ్గా వర్క్ చేస్తాయి అన్నమాట బోర్డు. అప్పుడు సరిగా సౌండ్ రాకపోవడం, క్లియర్ లేకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ విధంగా చెక్ చేసేటప్పుడు వాల్యూమ్ ఫుల్గా ఉండాలి. వాల్యూమ్ తగ్గించి మీరు చేయి పెట్టినప్పుడు గ్రిడ్ రాలేదని అనుకోకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి చెక్ చేసి మీకు చూపిస్తాను. చూసారా, ఇప్పుడు నేను సైడ్ స్పీకర్లు పెట్టి చేయి పెట్టినప్పుడు గ్రిడ్ అనేది వచ్చింది. ఇప్పుడు వర్క్ చేస్తున్నమాట. కొన్నిసార్లు ఏంటంటే ఇలా వోల్ట్ సరిపోతుంది కానీ గ్రిడ్ రాకపోయేటప్పుడు అక్కడ ప్రాసెసర్ ఐసీ ఉంటుంది, అంటే యూఎస్బికి సంబంధించి అక్కడ మీకు గ్రౌండ్ టచ్ అయిపోయినా సరే ఈ విధంగా గ్రిడ్ అనేది రాదు, తక్కువ వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కొత్త కెపాసిటర్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడికి ఇందాక అయితే వోల్ట్ రాలేదు, ఇప్పుడు వోల్ట్ వస్తుందో లేదో చూద్దాం. వోల్ట్ అయితే వచ్చింది కాబట్టి ఐసీకి వోల్ట్ అనేది వెళ్ళింది ఈ ట్రాక్ ద్వారాగా. అలాగే ప్రతి ఐసీకి వెళ్ళి ఉంటుంది అన్నమాట. కొన్ని ఇటువంటి మోడల్స్ ఉంటాయి, వేరే మోడల్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి సౌండ్ పెట్టి చెక్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి సైడ్ స్పీకర్ ప్రాబ్లం ఉండేటప్పుడు. ఫ్రెండ్స్, మరిన్ని ప్రాబ్లంతో మరో కొత్త వీడియోలో కలుసుకుందాం. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ చార్ట్లో ఉన్న వీడియోస్ మొత్తం నేను ఆల్రెడీ చేస్తున్నాను. మీరు ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మీ యూట్యూబ్ సెర్చ్ బార్లో
టెక్నికల్ కుమార్ అని టైప్ చేయండి. టెక్నికల్ స్పేస్ కుమార్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు నా ఛానల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నా లోగో మీద మీరు క్లిక్ చేశారనుకోండి, అక్కడ వీడియోస్ అని కనిపిస్తుంది. ఆ వీడియోస్ మీద క్లిక్ చేస్తే మొత్తం వీడియోస్ అనేవి వస్తాయి. ఫస్ట్లో ఉన్నది నా లేటెస్ట్ వీడియో అయి ఉంటుంది. నేను ప్రతిరోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, పైనున్న ఆల్ అనే ఆప్షన్ మీరు కూడా యాక్టివేట్ చేసుకుంటే ప్రతి వీడియో అనేది మీకు చేరుతాయి.